వెల్కమ్ టు స్పెషల్ టైం. 2014లో వెస్ట్ గోదావరి, 2019లో కడప. మరీసారి సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందా? అప్పుడు పశ్చిమాని టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తే కడప వన్ సైడ్ అవుతుందా? ఈసారి జగన్ అడ్డాలో సైకిల్ ఖాతా తెరవదనే అంచనాలో ఉంది వైసీపీ. కనీసం అంటే 4 అంటే 4 సీట్లు గెలుస్తామని ధీమాతో ఉన్నారు తెలుగు తమ్ముళ్ళు. మరి ఓటర్ల తీర్పు ఎలా ఉందో చూద్దాం. అది జగన్ హోమ్ గ్రౌండ్. బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా అన్నీ ఆయనకే అనుకూలం. ప్రత్యర్థి ఎవరైనా సరే జగన్ టీం నుంచి బౌన్సర్లే పడతాయి. ఏ టైంలో పిచ్ ఎటువైపు టర్న్ అవుతుందో దాన్ని వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకోవడం వైసీపీకి తెలిసినంతగా మిగతా ఎవరికీ క్లారిటీ లేదు. అలాంటి గ్రౌండ్లో జరిగిన లాస్ట్ మ్యాచ్లో చంద్రబాబు టీం కేవలం సింగిల్ మాత్రమే చేసింది. మరి ఈసారి ఆ సింగిల్ అయినా చేస్తుందా, లేక టీడీపీ స్కోర్ పెరుగుతుందా? అంటే వైసీపీ టీం మాత్రం చంద్రబాబు టీం ఆల్అవుట్ అవ్వడం ఖాయమని చెప్తుంది. నిజంగానే ఆ పరిస్థితి ఉందా? కడప జిల్లా ఫలితాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ ఎలా క్లీన్ స్వీప్ చేసిందో అదే తరహాలో కడప జిల్లాలో వైసీపీకి అండగా ఉంటుందనే అంచనాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. 2004 వరకు ఇక్కడ టీడీపీ ఆధిపత్యం కొనసాగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎంవి మైసూరారెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి దీటైన నేతలున్న టీడీపీ మెజార్టీ సీట్లను సాధిస్తూ వచ్చింది. ఆ తర్వాత టీడీపీ హవా క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2004లో ఎప్పుడూ లేనంతగా 2 స్థానాలకు పడిపోయింది. అప్పటి నుండి టీడీపీ కోలుకునే పరిస్థితి ఇవ్వలేదు. ప్రత్యర్థి పార్టీ 2009లో కేవలం ఒకే ఒక స్థానానికి పరిమితమైంది. 2014లోనూ ఇదే పరిస్థితి. రాజంపేట ఒక్కటే గెలిచి పరువు దక్కించుకుంది. టీడీపీ ఆ తర్వాత మారిన పరిణామాలతో ఎమ్మెల్యేలు అటు ఇటు మారినా వైసీపీ హవానే కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి జిల్లాపై ఫోకస్ పెంచింది టీడీపీ. కృష్ణా జలాలను తీసుకొచ్చి అభివృద్ధి మంత్రాన్ని చూపింది. ప్రత్యర్థి పార్టీకి 5-6 సీట్లే అన్నంత వ్యవహారం నడిచింది. అమలాపురం, మైదుకూరు, రైల్వే కోడూరు, జమ్మలమడుగు, రాయచోటి నియోజకవర్గాల్లో టీడీపీకి విజయావకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావించారు. పోలింగ్ సరళిని పరిశీలించిన తర్వాత మాత్రం వైసీపీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నాయి. పోల్ మేనేజ్మెంట్ లోపాలు టీడీపీ విజయావకాశాలను దెబ్బతీశాయని ప్రచారం జరుగుతోంది. దీనికి వైసీపీ నుంచి కూడా గట్టి ప్రయత్నం జరిగిందని తెలుస్తోంది. అనంత జిల్లాలో టీడీపీ హవా కనిపించడంతో వైసీపీ శ్రేణులు చావో రేవో అన్నట్లు కష్టపడ్డాయని చెప్తున్నారు. ఈసారి కడప జిల్లాను క్లీన్ స్వీప్ చేస్తామని భావిస్తున్నారు వైసీపీ నేతలు. అయితే వైసీపీకి అంత సీన్ లేదని, తమకు మెజార్టీ స్థానాలు వస్తాయని ధీమాతో ఉన్నారు టీడీపీ నేతలు. పసుపు కుంకుమతో మహిళలు, కృష్ణ జలాలు తీసుకురావడంతో రైతులు తమకే పూర్తి మద్దతుగా ఉన్నారని చెప్తున్నారు. ఈసారి పులివెందుల్లో జగన్ మెజార్టీ తగ్గుతుందని చెప్పుకుంటున్నారు. ఎన్నికల ముందు వరకు 5-6 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన నేతలు 3-4 సీట్లలోనే విజయం సాధిస్తామనే అంచనాలున్నాయి. మరో 2 చోట్ల గట్టి పోటీ ఇచ్చామని చెప్తున్నారు. మరి ఎవరి అంచనాలు కరెక్ట్ అవుతాయి? వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందా? మరి టీడీపీ సీట్లను పెంచుకుంటుందా? అంటే ఫలితాలు రావాల్సిందే. రాయలసీమంతా ఒక రేటు, అక్కడ మాత్రం మరో రేటు. ఎన్నికల రోజు ఓటు రేటు బాగా పెరిగిందన్నది పార్టీల టాక్. హయ్యెస్ట్గా 2500 వరకు కూడా ఇచ్చారన్నది పార్టీల ప్రచారం. కాబట్టే ఎవరు గెలిచినా డబ్బే కీలకం ఇక్కడ. ఇలాంటి హైటెన్షన్ నియోజకవర్గంపై పందాలు కూడా అదే రేంజ్లో నడుస్తున్నాయి. మరి గెలుపెవరిది? కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంట్ పరిధిలోని బనగానపల్లె అసెంబ్లీ సీట్ ఇప్పుడు హాట్ టాపిక్. టీడీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే బి జనార్దన్ రెడ్డి, వైసీపీ నుండి కాటసాని రామిరెడ్డిలు డి అంటే డి అన్నారు. 2014లోనూ వీరే ప్రత్యర్థులు. కానీ ఈసారి ఇక్కడ రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, పార్థ సారథి రెడ్డి గత ఎన్నికల్లో బి జనార్దన్ రెడ్డికి పూర్తిగా మద్దతిచ్చారు. 2014 ఎన్నికల్లో మైనార్టీ ఓటు బ్యాంక్ పూర్తిగా సైకిల్ వైపే ఉంది. దీంతో టీడీపీ 17,000 మెజార్టీతో గతసారి గెలిచింది. 2014లో ఓడిపోయిన కాటసాని జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడ్డారు. ఆయన ప్రత్యర్థిపైనే దెబ్బ కొట్టారు. చల్ల, బిజ్జం ఇద్దరు వైసీపీలో చేరడంతో సక్సెస్ అయ్యారు కాటసాని. వీరిద్దరిది అవుకు మండలమే. దీంతో ఆ ఒక్క మండలంలోనే భారీ మెజార్టీ వస్తుందనే ధీమాలో ఉన్నారు. వైసీపీ ఎత్తులకు టీడీపీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి పై ఎత్తులు వేశారు. 2014లో తనకు మెజార్టీ వచ్చిన బనగానపల్లె టౌన్లో మరింత ఫోకస్ పెంచారు. అవుకు మినహా మిగతా మండలాల్లో తనకే మెజార్టీ వస్తుందని ధీమాగా ఉన్నారు. జనార్దన్ రెడ్డి నియోజకవర్గంలో 233,000 ఓట్లున్నాయి. 80% పోలింగ్ జరిగింది. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గమే కీలకం. బీసీ, ఎస్సీ మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్నారు. బనగానపల్లెలో 50% ముస్లిం ఓట్లున్నాయి. 2009 రామిరెడ్డి ప్రజారాజ్యం నుంచి గెలవటానికి వీరి ఓట్లే కీలకం. 2014లో రామిరెడ్డి ఓటమికి ఆ ఓట్లే కారణమయ్యాయి. ఈసారి మాత్రం మైనార్టీ ఓట్లు వైసీపీకే పడ్డాయని చెప్తున్నారు.
ఆ పార్టీ నేతలు కాబట్టి కాటసానికి 10,000 మెజార్టీ వస్తుందని అంచనాలో ఉన్నారు. ఇది ఇవాళ స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.